తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థులతో గ్రామ పట్టణ ప్రాంతాల్లో ప్రచారం కొనసాగిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కామారెడ్డి గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ పోటీ చేయడంపై ఈటల స్పందించారు. దిక్కులేక గజ్వేల్కు రాలేదని, కేసీఆర్ను డీ కొట్టేందుకే పోటీకి వచ్చానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. తాను కూడా సీఎం కేసీఆర్ బాధితుడేనని, తనకు అన్యాయం జరిగింది కాబట్టే ఆయనపై పోటీ చేస్తున్నానని అన్నారు. గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేయడానికి కారణం ఇదేనని ఈటల తెలిపారు. సీఎం కేసీఆర్ మాదిరిగానే తాను కూడా తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదని పేర్కొన్నారు. కేసీఆర్ గెలుస్తారా, ఈటలను గెలిపిస్తారా అనేది గజ్వేల్ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్కి ఓటు వేసిన పాపానికి ప్రజల భూములను లాక్కున్నారని, రాష్ట్రానికి పట్టిన పీడ పోవాలని తాను కేసీఆర్పై పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. తానేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా తాను పోషించిన పాత్రను ప్రజలు గుర్తించారని ఈటల పేర్కొన్నారు. గజ్వేల్లోని కొండపాక మండలంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్ ఈ విధంగా స్పందించారు. టీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించి ఆ స్థానంలో మంత్రి హరీష్ రావును కూర్చోబెట్టారని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనని ఓడించేందుకు కేసీఆర్ అక్రమ సంపాదన 200 కోట్ల రూపాయలు 6 నెలల్లో ఖర్చు పెట్టారని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా విపత్కాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేశానని ఈటల అన్నారు. కాగా ఈటల రాజేందర్ తన సిట్టింగ్ స్థానం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తున్నానన్నారు.